ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా పై ఒక తెలుగు వాడు చేసిన సంచలన సృష్టి ఈ పవర్ఫుల్ కాంబినేషన్స్ లో ఇప్పుడు హ్యాజ్ గురించి తెలుసుకుందాం మీకు హ్యాజ్ గురించి పూర్తిగా తెలుసా మీరు హ్యాజ్ గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ వీడియోని జాగ్రత్తగా చూడండి హ్యాజ్ ఫోర్ కాంబినేషన్స్ మీకు వస్తే మీకు హ్యాజ్ గురించి పూర్తిగా తెలిసిపోయినట్లే హ్యాజ్ అనేది నాలుగు కాంబినేషన్లో ఇప్పుడు వాడుకలో ఉంది ఆ నాలుగు కాంబినేషన్లు ఏంటంటే ఫస్ట్ కాంబినేషన్ హ్యాజ్ బీన్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ హ్యాస్ బీన్ ప్లస్ ఇంగ్ ఫామ్ హ్యాస్ బీన్ ప్లస్ వితౌట్ ఫామ్ హ్యాస్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ ఈ నాలుగు కాంబినేషన్లను మీరు చక్కగా అర్థం చేసుకున్నట్లయితే మీకు హ్యాజ్ గురించి పూర్తిగా తెలిసిపోయినట్లే సో ఇప్పుడు హ్యాజ్కి సంబంధించిన ఎగ్జాంపుల్స్ని చూద్దాం బీన్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ లేదా విత్ త్రీ హీ welcomed బై దమ్ అతడు వారి చేత స్వాగతించబడ్డాడు షీ హాస్ బై ద సొసైటీ ఆమె సమాజం చేత బోధించబడింది రవి డేవిడ్ చేత మోసగింపబడ్డాడు గీత హ్యాస్ బీన్ హ్యూమిలియేటెడ్ బై హర్ గీత ఆమె చేత అవమానింపబడింది దీఫ్ హ్యాస్ బీన్ అరెస్టెడ్ దొంగ అరెస్ట్ చేయబడ్డాడు సో నెగిటివ్స్ చూద్దాం హీ హ్యాజ్ నాట్ బీన్ వెల్కమ్డ్ బై దెమ్ అతడు వారి చేత స్వాగతింపబడలేదు షీ హ్యాజ్ నాట్ బీన్ టాట్ బై ద సొసైటీ ఆమె సమాజం చేత బోధింపబడలేదు రవి హ్యాస్ నాట్ బీన్ డిసీవ్డ్ బై డేవిడ్ రవి డేవిడ్ చేత మోసగింపబడలేదు గీత హ్యాజ్ నాట్ బీన్ హ్యూమిలియేటెడ్ బై హర్ గీత ఆమె చేత మో అవమానింపబడలేదు దీఫ్ హ్యాజ్ నాట్ బీన్ అరెస్టెడ్ దొర దొంగ అరెస్ట్ అవ్వబడలేదు థీఫ్ హ్యాస్ నాట్ బీన్ అరెస్టెడ్ దొంగ అరెస్ట్ అవ్వబడలేదు సో ఇలా నెగిటివ్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఉంటాయి సో ఇప్పుడు క్వశ్చన్స్లో ఎలా వాడతాం అనేది చూద్దాం హ్యాస్ హీ బీన్ వెల్కమ్డ్ బై దెమ్ అతడు వారి చేత స్వాగతింపబడ్డా హ్యాస్ హీ బీన్ టాట్ బై ద సొసైటీ ఆమె సమాజం చేత బోధింపబడిందా హ్యాస్ రవి బీన్ డిసీవ్డ్ బై డేవిడ్ రవి డేవిడ్ చేత మోసగింపబడ్డా హ్యాజ్ గీత బీన్ హిమిలియేటెడ్ బై హర్ గీత ఆమె చేత అవమానింపబడిందా హ్యాస్ థీఫ్ బీన్ అరెస్టెడ్ దొంగ అరెస్ట్ అవ్వబడ్డా సో ఇలా క్వశ్చన్స్ లో హ్యాస్ బీన్ ప్లస్ పీపీ అనేది యూజ్ చేయవచ్చు సో ఈ కాంబినేషన్లో నెగటివ్ క్వశ్చన్స్ ని అబ్జర్వ్ చేసినట్లయితే హ్యాజంట్ హీ బీన్ వెల్కమ్డ్ బై దెమ్ అతడు వారి చేత స్వాగతింపబడలేదా హ్యాజంట్ షీ బీన్ టాట్ బై ద సొసైటీ ఆమె సమాజం చేత బోధింపబడలేదా హజండ్ రవి బీన్ డిసీవ్డ్ బై డేవిడ్ రవి డేవిడ్ చేత మోసగింపబడలేదా హజంట్ గీత బీన్ హ్యూమిలియేటెడ్ బై హర్ గీత ఆమె చేత అవమానింపబడలేదా ద దీఫ్ బీన్ అరెస్టెడ్ దొంగ అరెస్ట్ అవ్వబడలేదా సో ఇలా మనం హ్యాస్ బీన్ ప్లస్ పీపీ అనేది యూజ్ చేస్తాం ఇప్పుడు సెకండ్ కాంబినేషన్ చూసినట్లయితే హ్యాస్ బీన్ ప్లస్ ఇంగ్ ఫామ్ హీ హ్యాస్ బీన్ వర్కింగ్ సిన్ హియర్ సిన్స్ టూ థౌజండ్ అతడు ఇక్కడ రెండు వేల నుండి పనిచేస్తున్నాడు షీ హాస్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ టూ మంత్స్ ఆమె రెండు నెలలుగా ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నది లేదా ఆమె రెండు నెలల నుండి అని కూడా అనొచ్చు కిరణ్ హ్యాస్ బీన్ వాచింగ్ ద టీవీ సిన్స్ మార్నింగ్ కిరణ్ ఉదయం నుండి టీవీ చూస్తూనే ఉన్నాడు రవి హ్యాస్ బీన్ రైటింగ్ ద ఎగ్జామ్స్ ఫర్ టూ ఇయర్స్ రవి రెండు సంవత్సరాల నుండి పరీక్షలు రాస్తూనే ఉన్నాడు లేదా రాణి హ్యాస్ బీన్ రైటింగ్ ద ఎగ్జామ్స్ ఫర్ టూ ఇయర్స్ అన్నా కూడా ఒకటే ఇక్కడ ఓకే సో పేరు మారింది అంతే ఓకే మై ఫ్రెండ్ హ్యాస్ బీన్ వెయిటింగ్ సిన్స్ టూ పిఎం నా స్నేహితుడు రెండు గంటల నుండి ఎదురు చూస్తూనే ఉన్నాడు సో ఇలా మనం హ్యాస్ బీన్ ప్లస్ ఇంక్ ఫామ్లో పాజిటివ్స్ని చెప్పుకోవచ్చు ఇప్పుడు నెగిటివ్స్ చూసినట్లయితే హీ హ్యాస్ నాట్ బీన్ వర్కింగ్ సిన్ హియర్ సిన్స్ టూ థౌజండ్ అతడు ఇక్కడ రెండు వేల నుండి పనిచేయట్లేదు షీ హాజ్ నాట్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ టూ మంత్స్ ఆమె రెండు నెలల నుండి ఇంగ్లీష్ నేర్చుకోవట్లేదు కిరణ్ హ్యాజ్ నాట్ బీన్ వాచింగ్ ద టీవీ సిన్స్ మార్నింగ్ కిరణ్ ఉదయం నుండి టీవీ చూడట్లేదు

ఎగ్జాంపుల్స్ కదా హ్యాస్ హీ బీన్ వర్కింగ్ హియర్ సిన్స్ టూ థౌజండ్ అతడు ఇక్కడ రెండు వేల నుండి పనిచేస్తూ ఉన్నాడా హ్యాస్ షీ బీన్ లర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ టూ మంత్స్ ఆమె రెండు నెలల నుండి ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నదా హ్యాస్ కిరణ్ బీన్ వాచింగ్ ద టీవీ సిన్స్ మార్నింగ్ కిరణ్ ఉదయం నుండి టీవీ చూస్తూ ఉన్నాడా హ్యాజ్ రాణి బీన్ రైటింగ్ ద ఎగ్జామ్స్ ఫర్ టూ ఇయర్స్ రాణి రెండు సంవత్సరాల నుండి పరీక్షలు రాస్తూనే ఉన్నదా హ్యాస్ మై ఫ్రెండ్ బీన్ వెయిటింగ్స్ ఇన్ పిఎం నా స్నేహితుడు రెండు గంటల నుండి ఎదురు చూస్తూనే ఉండేనా సో ఇక్కడ నెగిటివ్ క్వశ్చన్స్ని చూసినట్లయితే హ్యాజండ్ హీ బీన్ వర్కింగ్ ఇయర్ సిన్స్ టూ థౌజండ్ అతడి ఇక్కడ రెండు వేల నుండి పనిచేయట్లేదా హ్యాజండ్ షీ బీన్ లర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ టూ మంత్స్ ఆమె రెండు నెలల నుండి ఇంగ్లీష్ నేర్చుకోవట్లేదా హ్యాజండ్ కిరణ్ బీన్ వాచింగ్ ద టీవీ సిన్స్ మార్నింగ్ కిరణ్ ఉదయం నుండి టీవీ చూడట్లేదా హ్యాజండ్ రాణి బీన్ రైటింగ్ ద ఎగ్జామ్స్ ఫర్ టూ ఇయర్స్ రాణి రెండు సంవత్సరాల నుండి పరీక్షలు రాయట్లేదా హ్యాజ్ అండ్ మై ఫ్రెండ్ బీన్ వెయిటింగ్ సిన్స్ టూబిఎమ్ నా స్నేహితుడు రెండు గంటల నుండి ఎదురు చూడట్లేదా సో ఇలా మనం సెకండ్ కాంబినేషన్ని ఉపయోగిస్తాం ఇప్పుడు ఒకసారి థర్డ్ కాంబినేషన్ని తీసుకున్నట్లయితే హ్యాస్ బీన్ ప్లస్ వితౌట్ ఫామ్ నో మెయిన్ వర్బ్ ఫస్ట్ ఎగ్జాంపుల్స్ హీ హ్యాస్ బీన్ టు ముంబై అతడు ముంబైకి వెళ్ళా వెళ్ళి వచ్చాడు షీ హాస్ బీన్ టు హైదరాబాద్ ఆమె హైదరాబాద్కు వెళ్ళి వచ్చింది రాజేష్ హ్యాస్ బీన్ టు ద కాలేజ్ రాజేష్ కాలేజీకి వెళ్ళి వచ్చాడు సునీత హ్యాజ్ బీన్ టు క్లాస్ సునీత క్లాస్కు వెళ్ళి వచ్చింది ద వర్కర్ హ్యాజ్ బీన్ టు ద ఫ్యాక్టరీ పనివాడు ఫ్యాక్టరీకి వెళ్ళి వచ్చాడు సో ఇప్పుడు నెగిటివ్స్ చూసినట్లయితే హీ హ్యాస్ నాట్ బీన్ టు ముంబై అతను ముంబైకి వెళ్ళలేదు షీ హ్యాస్ బీన్ టు హైదరాబాద్ ఆమె హైదరాబాద్కు వెళ్ళలేదు రాజేష్ హ్యాజ్ నాట్ బీన్ టు ద కాలేజ్ రాజేష్ కాలేజ్కి వెళ్ళలేదు సునీత హ్యాజ్ నాట్ బీన్ టు ద క్లాస్ సునీత క్లాస్కు వెళ్ళలేదు ద వర్కర్ హ్యాస్ నాట్ బీన్ టు ద ఫ్యాక్టరీ పనివాడు ఫ్యాక్టరీకి వెళ్ళలేదు సో ఇలా నెగిటివ్స్ ని మనం ఉపయోగించవచ్చు క్వశ్చన్స్ చూసినట్లయితే హ్యాస్ హీ బీన్ టు ముంబై అతడు ముంబైకి వెళ్ళి వచ్చాడా హ్యాస్ హీ బీన్ టు హైదరాబాద్ ఆమె హైదరాబాద్కు వెళ్ళి వచ్చినా హ్యాజ్ రాజేష్ బీన్ టు ద కాలేజ్ రాజేష్ కాలేజీకి వెళ్ళి వచ్చాడా హాజ్ ద సునీత బీన్ టు ద క్లాస్ సునీత క్లాస్కు వెళ్ళి వచ్చినా లేదా హ్యాజ్ సునీత బీన్ టు ద క్లాస్ సునీత క్లాస్కు వెళ్ళి వచ్చినా హ్యాజ్ ద వర్కర్ బీన్ టు ద ఫ్యాక్టరీ పనివాడు ఫ్యాక్టరీకి వెళ్ళి వచ్చాడా సో ఇలా మనం క్వశ్చన్స్ ని ఎగ్జాంపుల్స్ గా తీసుకోవచ్చు నెగిటివ్ క్వశ్చన్స్ హ్యాజంట్ హీ బీన్ టు ముంబై అతడు ముంబైకి వెళ్ళి రాలేదా హజంట్ షీ బీన్ టు హైదరాబాద్ ఆమె హైదరాబాద్ కు వెళ్ళి రాలేదా హజంట్ రాజేష్ బీన్ టు ద కాలేజ్ రాజేష్ కాలేజీకి వెళ్ళి రాలేదా హ్యాజ్ అండ్ సునీత బీన్ టు ద క్లాస్ సునీత క్లాస్కు వెళ్ళి రాలేదా హ్యాజ్ అండ్ ద వర్కర్ బీన్ టు ద ఫ్యాక్టరీ పనివాడు ఫ్యాక్టరీకి వెళ్ళి రాలేదా సో ఇలా హ్యాజ్ బీన్ ప్లస్ వితౌట్ ఫామ్కి సంబంధించిన వాక్యాలు అనేవి ఉండడం జరుగుతుంది ఇప్పుడు ఫోర్త్ కాంబినేషన్ హ్యాజ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ సో ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే హీ హ్యాస్ సీన్ ద తాజ్ మహల్ అతను తాజ్మహల్ చూశాడు షీ హ్యాజ్ ఇన్వైటెడ్ మీ ఆమె నన్ను ఆహ్వానించింది ప్రకాష్ హ్యాజ్ హట్ మై ఫీలింగ్స్ ప్రకాష్ నా భావాలను నొప్పి కలిగించాడు రాణి హ్యాస్ చీటెడ్ మీ రాణి నన్ను మోసం చేసింది మై ఫాదర్ హ్యాజ్ రీచ్డ్ ద స్టేషన్ మా నాన్న స్టేషన్కు చేరాడు సో ఇలా పాజిటివ్ ఎగ్జాంపుల్స్ అనేవి చెప్పుకోవచ్చు ఇప్పుడు నెగిటివ్స్ చూసినట్లయితే హీ హాజ్ నాట్ సీన్ ద తాజ్మహల్ అతడు తాజ్మహల్ చూడలేదు షీ హాజ్ షీ హాజ్ నాట్ ఇన్వైటెడ్ హిమ్ ఆమె అతన్ని ఆహ్వానించలేదు ప్రకాష్ హ్యాస్ నాట్ ట్ మై ఫీలింగ్స్ ప్రకాష్ నా భావాలను నొప్పి కలిగించలేదు రాణి హ్యాస్ నాట్ చీటెడ్ మీ రాణి నన్ను మోసం చేయలేదు మై ఫాదర్ హ్యాజ్ నాట్ రీచ్డ్ ద స్టేషన్ మా నాన్న స్టేషన్కు చేరలేదు సో ఇలా నెగిటివ్స్ అనేవి వాడవచ్చు ఇప్పుడు క్వశ్చన్స్ చూసినట్లయితే హీ హ్యాస్ హీ సీన్ ద తాజ్మహల్ హ్యాస్ హీ సీన్ ద తాజ్మహల్ అతడు తాజ్మహల్ చూశాడా హ్యాస్ షీ ఇన్వైటెడ్ హిమ్ అతడు ఆమె చేత ఆహ్వానింపబడ్డా లేదంటే ఆమె అతన్ని ఆహ్వానించిందా అలా హ్యాస్ ప్రకాష్ హట్ మై ఫీలింగ్స్ ప్రకాష్ నా భావాలను నొప్పి కలిగించాడా హ్యాజ్ రాణి మీ రాణి నన్ను మోసం చేసిందా హ్యాజ్ మై ఫాదర్ రీచ్డ్ ద స్టేషన్ మా నాన్న స్టేషన్కి చేరాడా సో ఇలా క్వశ్చన్స్ని మనం తీసుకోవచ్చు ఇక్కడ నెగటివ్ క్వశ్చన్స్ని ఒకసారి గమనించినట్లయితే హ్యాజంట్ హీ సీన్ ద తాజ్మహల్ అతడు తాజ్మహల్ చూడలేదా హ్యాజంట్ షీ ఇన్వైటెడ్ హిమ్ ఆమె అతన్ని ఆహ్వానించలేదా హజంట్ ప్రకాష్ హట్ మై ఫీలింగ్స్ ప్రకాష్ నా భావాలను నొప్పి కలిగించలేదా హజంట్ రాణి చిటడిమి రాణి నన్ను మోసం చేయలేదా హజంట్ మై ఫాదర్ రీచ్డ్ ద స్టేషన్ మా నాన్న స్టేషన్కు చేరలేదా సో ఇలా మనం నెగటివ్ క్వశ్చన్స్ అనేవి తీసుకుంటాం సో ఇప్పుడు మీరు హ్యాజ్ గురించి పూర్తిగా తెలుసుకున్నారు హ్యాజ్ గురించి పూర్తిగా తెలుసుకున్నారు హ్యాజ్కి సంబంధించినంత వరకు నాలుగు కాంబినేషన్స్ అనేవి వాడుకలో ఉన్నవి అవి హాస్ బీన్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ హాస్ బీన్ ప్లస్ ఇంగ్ ఫామ్ హ్యాస్ బీన్ ప్లస్ వితౌట్ ఫామ్ హ్యాజ్ ప్లస్ ఈ నాలుగు కాంబినేషన్స్ ని మీరు అర్థం చేసుకున్నట్లయితే మీకు హ్యాజ్ గురించి పూర్తిగా అర్థమైపోయినట్లే సో బాగా ప్రాక్టీస్ చేయండి ఇంగ్లీష్ లో ధారాళంగా మాట్లాడే ప్రయత్నం చేయండి ఆల్ ది బెస్ట్ సో చూసారు ఎంతో వివరణాత్మకమైనటువంటి స్పోకెన్ ఇంగ్లీష్ మీ సొంతం చేసుకోవడానికి వెంటనే మాకు ఆర్డర్ చేయండి ప్యాక్ ప్లస్ ఫ్రీ ఈ బుక్ కేవలం వెయ్యి రూపాయలకే ప్యాక్ను వాటితో పాటు ఉచిత బుక్స్ ను మీకు అందిస్తున్నారు ఇంగ్లీష్ మిమ్మల్ని ధారాళంగా ఇంగ్లీష్ లో మాట్లాడించగల ఏకైక కోర్సు స్పోకన్ ఇంగ్లీష్ మీరు ఇంగ్లీష్ లో ఫ్లూయెంట్ గా మాట్లాడాలంటే మీకు ఎంతో వివరణతో కూడినటువంటి వీడియోలు అలాగే ఈబుక్స్ అనేవి అవసరం అలాంటి పూర్తి వీడియో కోర్సుని మీకు త్వరగా ఇంగ్లీష్ నేర్పించగలిగేటువంటి కోర్సుని

వెంటనే ఆర్డర్ చేయండి ఫ్లూయెంట్ గా ఇంగ్లీష్ లో మాట్లాడండి